नमस्ते वेलकम बैक टू माय चैनल मन टॉपिक कंडी मेकअप ब्रशेस बिगिनर्स एटुवंटी टाइप ऑफ ब्रशेस अनेदी यूज चेयाली एप्पुडु यूज चेयाली अने दानी गुरिंची तेलुसुकुंदामंडी सेल्फ मेकअप वेयडानिकी बेसिक गा एटुवंटी ब्रशेस अनेदी यूज अवुतुंदी अने दानी गुरिंची कूडा चूद्दाम अंटे ఇప్పుడు ప్రతి ఒక్కరూ మేకప్ అనేది యూస్ చేస్తున్నారండి టు గ్రూమ్ దెమ్ సెల్స్ టు మేక్ దెమ్ కాన్ఫిడెంట్ కొంతమంది ఏంటంటే రాంగ్ బ్రషెస్ అనేది యూస్ చేస్తుంటారు బట్ సమ్ పీపుల్ ఏంటంటే ఏ బ్రషెస్ దేనికి యూస్ చేయాలో తెలియకుండానే యూస్ చేస్తుంటారు బట్ ఇంకొంతమంది ఎట్లా అంటే బ్రషెసే యూస్ చేయరు దే విల్ యూజ్ ఓన్లీ దేర్ హ్యాండ్స్ బ్లెండ్ చేసుకోవడానికి హ్యాండ్స్తోనే బ్లెండ్ చేసుకుంటూ ఉంటారు బట్ డీటెయిల్డ్గా కాకపోయినా ఏ బ్రషెస్ దేనికి అని ఎందుకు అంటే ఇప్పుడు మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ బ్రషెస్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి సో ఇప్పుడు వాళ్ళేంటంటే ఏది స్పెసిఫిక్గా ఒక బ్రష్ అనేది తీసుకోరు సో సెట్ ఆఫ్ బ్రషెస్ అనేది తీసుకుంటారు కాబట్టి అందులో ఏ బ్రష్ దేనికి యూస్ చేయాలో తెలియదు సో అందుకే నేను ఫస్ట్ ఏంటి అనేది చెప్పానంటే సో మీకు ఐడియా వస్తుంది సో ఏ బ్రష్ దేనికి యూస్ చేయాలి అనేది సో అది మాత్రం యూస్ చేసుకుంటారు అంటే ఇప్పుడు మార్కెట్లో అన్ని టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి నేను అన్నీ యూస్ చేయాలా ఒక సెల్ఫ్ మేకప్ వేసుకోవడానికి అంటే కానే కాదండి మీకు ఒక లిమిటెడ్ బ్రషెస్ ఉంటే చాలు మీ మేకప్ ఫుల్ మేకప్ వేసుకోవడానికి అదే నేను మీకు ఈరోజు చెప్తానన్నమాట మన మార్కెట్లో చాలా టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఆఫ్ మేకప్ బ్రషెస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి అందులో అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నది లైక్ ప్రొఫెషనల్ పర్పస్ అండ్ ఫర్ నార్మల్ పీపుల్కి ఏది అంటే ప్యాక్ బ్రషెస్ అండి చాలా బాగున్నాయి సో డ్యూయల్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు మీరు ఒక 4 to 5 బ్రషెస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ప్యాక్ బ్రషెస్ అనేది సపరేట్గా కూడా తీసుకోవచ్చు అన్నమాట సో నా దగ్గర అయితే ఇప్పుడు మీకు నేను చూపించబోయే బ్రషెస్ అన్నీ మిక్స్డ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ అన్నమాట ఇప్పుడు చూపించబోయే బ్రషెస్ అండి ఫస్ట్ ఫ్రమ్ ఫౌండేషన్ టు లాస్ట్ లిప్స్టిక్ వరకు ఏ బ్రష్ దేనికి యూజ్ చేస్తామనేది చూపిస్తాను అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఫస్ట్ ఒక మేకప్ వేసుకోవడానికి మన స్కిన్ ప్రెప్పింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి అప్పుడే మనకి మేకప్ అనేది ఫ్లాలెస్గా అనేది వస్తుంది సో ఫస్ట్ మనం స్కిన్ ప్రెప్ చేసుకోవడానికి క్లెన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజర్ సిటిఎం ప్రాసెస్ అనేది ఫాలో అవుతాము క్లెన్జింగ్ టోనింగ్ అండ్ మాయిశ్చరైజర్స్కి మనం హ్యాండ్స్ యూజ్ చేసుకోవడమే బెస్ట్ అండి అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ మాయిశ్చరైజేషన్ మనము ప్రైమర్ అనేది యూజ్ చేస్తాము పోర్స్ని ఫిల్ చేసుకోవడానికి అండ్ మేకప్ లాంగ్ లాస్టింగ్ కోసం సో ప్రైమర్కి కూడా మనం బ్రష్ యూజ్ చేయొచ్చు హ్యాండ్స్ యూజ్ చేయొచ్చు సో నేను మోస్ట్లీ హ్యాండ్సే యూజ్ చేస్తాను సో దానికి కూడా బ్రష్ అవసరం లేదు ఫర్ బిగినర్స్ అండ్ ప్రైమర్ తర్వాత మనము ఇప్పుడు ఏదన్నా ఒక డిస్కలరేషన్ అనేది మన ఫేస్లో ఉంది లైక్ అన్ డ్రై సర్కిల్స్ ఎక్కువ ఉన్నాయి డార్క్ స్పాట్స్ ఉన్నాయి అన్నప్పుడు అలాంటి డిస్కలరేషన్ని కలర్ కరెక్ట్ చేసుకుంటామన్నమాట సో ఆ కలెక్ట్ చేసుకునేదానికి ఏ టైప్ ఆఫ్ బ్రష్ యూజ్ చేయాలి అంటే ఇలాంటి ఫ్లాట్ బ్రష్ అండి ఇలా పల్చగా ఉంటుంది ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది పైన ఏమో ఇలా రౌండ్ ఉంటుంది అన్నమాట ఇలాంటి ఫ్లాట్ బ్రష్నే యూజ్ చేయాలి ఇది ఏంటంటే మనకి కలర్ కరెక్షన్ అన్నప్పుడు మనకు ప్రోడక్ట్ అనేది డిపాజిట్ అవ్వాలి అప్పుడే ఆ కలర్ మన ఇప్పుడు డార్క్ సర్కిల్స్ ఉన్నా డార్క్ స్పాట్స్ ఉన్నా అవన్నీ కవర్ అవ్వాలి అంటే మనం ప్రోడక్ట్ డిపాజిట్ చేస్తేనే అది కవర్ అవుతుంది మనం దీంతో అయితే మనం బ్లెండింగ్ అయితే చేసుకోలేమండి జస్ట్ వీ హ్యావ్ టు డ్యాప్ ప్రోడక్ట్ తీసుకొని ఇలా డ్యాప్ చేసుకోవాలి మనకి ఎక్కడెక్కడ కావాలి అనేదాన్ని ఇదన్నమాట కలర్ కరెక్టింగ్కి ఈ బ్రష్ అనేది యూస్ చేస్తాం నెక్స్ట్ కలర్ కరెక్షన్ అనేది యూస్ చేశాక మనం కన్సీలింగ్ అనేది యూస్ చేస్తుంటాం కన్సీలర్ బ్రషెస్ అంటే ఇది కూడా కన్సీలర్ బ్రష్యే ఫ్లాట్ బ్రష్ ఇది కాకుండా ఇంకో బ్రష్ కూడా ఉందండి ఇలాంటి ఫ్లాట్ బ్రష్యే బట్ ప్లఫీగా ఉంటుంది ఇదేంటంటే మనము ప్లేస్ చేసుకోవచ్చు బ్లెండ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ప్రోడక్ట్ని సో దీంతోపాటు ఇలా యాంగిల్డ్ బ్రష్ కూడా వస్తుందన్నమాట దీంతో మనము కన్సీలర్ని ఇలా ఇన్నర్ కార్నర్స్ కంటే ఈజీగా వెళ్తుందన్నమాట ఇలా సో దీంతో మనము కన్సీలర్ని ప్లేస్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటామంట ఇలా 3 types ఆఫ్ బ్రషెస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి అండ్ వన్ మోర్ థింగ్ అండి బేసిక్గా మార్కెట్లో 2 types ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి ఒకటి నేచురల్ బ్రష్ ఒకటి సింథటిక్ బ్రష్ నేచురల్ బ్రష్ అనేది వచ్చి ఏంటంటే అనిమల్ హెయిర్తో క్రియేట్ చేసి ఉంటారు ఇట్స్ వెరీ సాఫ్ట్ మన హెయిర్ ఎలా సాఫ్ట్గా అనిపిస్తుంటుందో సో అలా సాఫ్ట్గా ఉంటుంది సో అది పౌడర్ పర్పస్కి మనం యూజ్ చేస్తుంటాం అదే మనము సింథటిక్ బ్రషెస్ అనేది ఫైబర్
పాలిస్టర్ ఫైబర్స్ అలా దాంతో యూస్ చేస్తుంటారు, క్రియేట్ చేసి ఉంటారు. అది వచ్చి ఏంటంటే క్రీమ్ ప్రోడక్ట్స్ కానీ లిక్విడ్ ప్రోడక్ట్స్ కానీ యూస్ చేయడానికి వర్కౌట్ అవుతుంది. సింథటిక్ బ్రషెస్ కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుంది, నేచురల్ బ్రషెస్ కొంచెం కాస్ట్లీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆఫ్టర్ కన్సీలింగ్ అండ్ కలర్ కరెక్టింగ్ మనం నెక్స్ట్ ఫౌండేషన్ అనేది యూస్ చేస్తాం కదా అండి. సో ఫౌండేషన్కి టూ టైప్స్ ఆఫ్ బ్రషెస్ అనేది మార్కెట్లో అవైలబుల్లో ఉంది. ఈ టూ టైప్స్ ఆఫ్ బ్రషెస్ అండి. ఈ బ్రష్ ఏంటంటే ఫ్లాట్ బ్రష్. ఈ ఫ్లాట్ బ్రష్ మోస్ట్లీ ప్రొఫెషనల్ పర్పస్కి యూస్ చేస్తుంటారు, మోస్ట్లీ బిగినర్స్కి కానీ నార్మల్ సెల్ఫ్ గ్రూమింగ్కి అయితే ఈ బ్రష్ అవసరం లేదు. ఈ బ్రష్ దేనికి, మన ప్రోడక్ట్ని పికప్ చేసి ఫేస్ మీద అప్లై చేయడానికి మాత్రమే యూస్ అవుతుంది. నేను మీకు కన్సీలర్కి కరెక్టర్కి చూపించాను కదా, ద సేమ్ బ్రష్ అన్నమాట. ఇది చిన్న స్మాల్, ఇది బిగ్ వన్, అంతే డిఫరెన్స్. ఇది వచ్చి ఏంటంటే మనకి ఫౌండేషన్ అప్లై చేయడానికి మాత్రమే, మనం పెయింట్ ఇలా వేస్తాం కదా, ఇలా వేసేలాగానే మనం స్కిన్ మీద ఫౌండేషన్ అంటే ప్రోడక్ట్ తీసి జస్ట్ ఫర్ అప్లయింగ్ పర్పస్కి మాత్రమే. ఇంతో బ్లెండ్ అయితే చేసుకోలేమండి. యూ క్యాన్ యూజ్ దిస్ బ్రష్ ఫర్ మాయిశ్చరైజర్ కూడా. ఏంటిది తప్పుగా వస్తుంది, మాయిశ్చరైజర్ యూస్ చేయడానికి మాత్రమే యూస్ చేస్తామండి ఇది. నెక్స్ట్ మన ఉండేది ఇలాంటి బ్రష్ అన్నమాట. చాలా డెన్స్గా ఉంటుంది, చూసారంటే బ్రిస్టల్స్ అంతా చాలా దగ్గర్లో ఉంటాయి, కొంచెం వైడ్గా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే కబుకి బ్రష్ అంటారండి. బ్రష్ అనేది ప్రోడక్ట్ బ్లెండ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. బ్రష్కి చాలా ఈజీగా అప్లికేషన్ అనేది ఈజీగా అప్లై చేసుకోవచ్చు, ఫాస్ట్గా చేసుకోవచ్చు, అండ్ బ్లెండింగ్ కూడా చాలా బాగా ఉంటుంది, అండ్ ఫ్లాలెస్ ఫినిష్ ఇస్తుంది. ప్రోడక్ట్ కూడా చాలా లెస్గా మనం తీసుకుంటాము, కానీ కవరేజ్ అయితే ఫుల్ కవరేజ్ అనేది ఇస్తుందండి. దీంతో బాగా ప్రోడక్ట్ ఎక్కువ డిపాజిట్ అవుతుంది. ఇది కాకుండా ఇప్పుడు రీసెంట్గా చాలామంది యూస్ చేస్తున్నారు, అందరికీ తెలిసే ఉంది, అది ఏంటో కాదు, బ్యూటీ బ్లెండర్ అండి. ఇలాంటి స్పంజ్, ఈ స్పంజ్తో అయితే మనము ఈ ఒక్క స్పంజ్తోనే మన ఫుల్ మేకప్ కూడా వేసుకోవచ్చు, బట్ ప్రాక్టీస్ బేస్డ్ ఆన్ ప్రాక్టీస్ యూజ్ అవుతుంది. ఈ బ్యూటీ బ్లెండర్తో మనము ఫౌండేషన్ అనేది ఇలా డ్యాప్ చేస్తూ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. బ్యూటీ బ్లెండర్కి బ్రష్కి ఏంటి డిఫరెన్స్ అంటే, బ్యూటీ బ్లెండర్లో ప్రోడక్ట్ ఎక్కువగా సోక్ అయిపోతుంది, మనం ఎక్కువ ప్రోడక్ట్ వేస్టేజ్ ఉంటుంది కానీ ప్రోడక్ట్ మనం డిపాజిట్ చేసినప్పుడు లైట్ కవరేజ్ ఇస్తుందండి. ఫేస్లో లైట్ కవరేజ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది, బట్ బ్రష్లో అయితే అంటే తక్కువ ప్రోడక్ట్ తీసుకుంటుంది, మనకి హై కవరేజ్ అనేది. సో దీని పర్పస్ని బేస్ చేసుకొని మనము బ్రష్ లేకుంటే బ్యూటీ బ్లెండర్ అనేది యూస్ చేసుకోవచ్చు. రెండు ఏంటంటే ఫ్లాలెస్ ఫినిష్ అనేది ఇస్తుందన్నమాట. ఇప్పుడు మనము కరెక్షన్ చేసుకున్నాం, కన్సీల్ చేసుకున్నాం, ఫౌండేషన్ అనేది అప్లై చేసుకున్నాం. నెక్స్ట్ ఆ ఫౌండేషన్, ఇప్పుడు మనం వేసిన ప్రోడక్ట్ని అన్నీ ఒక ప్లేస్లో మనం ప్లేస్ చేయడానికి పౌడర్తో సెట్ చేసుకుంటామండి. సో అది ఇక్కడ మూవ్ అవ్వకుండా ఉండడానికి. సో మనకి పౌడర్కి కావాల్సిన బ్రష్ ఏంటి అంటే ఇలాంటి ఫ్లఫీ బ్రష్ అన్నమాట. చాలా డెన్స్డ్గా ఉంటుంది, ఎంత పఫీగా ఉంది చూడండి, ఎంత రౌండ్గా ఉంటుంది ఇలా. దీంతో మనం పౌడర్ని అనేది ఇలా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్ ఫేస్కి ఇది బాగా యూజ్ అవుతుంది, బట్ ఇన్నర్ కార్నర్స్కి లైక్ అండర్ ఐకి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది దీంతో. కాబట్టి ఇంకో పౌడర్ బ్రష్ అనేది ఉందండి, ఇలా ఉంటుంది. ఇది కూడా కొంచెం డెన్స్డ్గా ఉంటుంది, కాకపోతే స్మాల్గా ఉంటుంది, పైన వచ్చి ఇలా ఓవల్ షేప్లో డోమ్ షేప్లో ఉంటుందన్నమాట. దీంతో ఏంటంటే మనకి ఇన్నర్ కార్నర్స్లో అంతా కూడా మనము పౌడర్ని ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అంతా ఫుల్ ఫేస్ పౌడర్స్కి ఇన్నర్ కార్నర్, ఇన్నర్ నోస్, ఇలాగా మనం ఎక్కడంటే అక్కడ నుకన్ కార్నర్ మనం అనేది ప్లేస్ చేసుకోవచ్చు పౌడర్ని. సో దానికి ఈ బ్రష్ అనేది యూజ్ అవుతుందండి. సో ఈ బ్రష్ మనకి ఈజీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము పౌడర్తో మన ఫేస్ అంతా సెట్ అనేది చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనకి ఏంటంటే ఫేస్ మొత్తం మనం ఒక డెఫినేషన్ అనేది ఇచ్చుకోవాలి. సో అలా ఇచ్చినప్పుడు మన ఫేస్ అనేది మంచిగా లుక్ అనేది ఉంటుంది, సిజల్ లుక్ అనేది కనిపిస్తుంది. సో దానికి మనం కాంటోరింగ్ అనేది చేస్తుంటాం, లైక్ చీక్ బోన్స్ దగ్గర, జా లైన్స్ దగ్గర, నోజ్, ఫోర్ హెడ్ అంతా మనము కాంటోరింగ్ అనేది చేస్తూ ఉంటాము. ఫర్ కాంటోరింగ్ పర్పస్ మనకి ఎటువంటి బ్రష్ అనేది కావాలి అంటే ఇటువంటి టైప్ ఆఫ్ బ్రష్ అండి. స్మాల్గా ఉంది, ఫ్లఫీగా ఉందన్నమాట. ఈ బ్రష్ అయితే అండి డ్యూయల్ వేర్గా యూస్ చేసుకోవచ్చు, వన్ ఫర్ బ్లషింగ్ పర్పస్ అండ్ వన్ ఫర్ కాంటోరింగ్ పర్పస్. ఇలా మనం కాంటోరింగ్ చేసుకునేదానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. మార్కెట్లో ఇటువంటి టైప్ ఆఫ్ వన్ బ్రష్ ఉంది, అండ్ అనదర్ ఇస్ లైక్ దిస్ టైప్ ఆఫ్ బ్రష్. ఒకటి యాంగిల్డ్గా ఉంటుంది ఇలా 45 డిగ్రీస్కి, ఇట్లా వన్ సైడెడ్గా యాంగిల్డ్గా ఉంటుంది. సో దీంతో ఏంటంటే మనకి ఈజీగా పౌడర్ అనేది ప్లేస్మెంట్స్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట.
మనమనేది ఈజీగా మనము కాంటూర్ అనేది చేసుకోవచ్చు. ఇలా టూ టైప్స్ ఆఫ్ బ్రషెస్ అనేది మార్కెట్లో అవైలబుల్. మనకి కాంటూరింగ్ అంతా అయిన తర్వాత మన ఫేస్కి ఒక కలర్ అనేది తీసుకురావాలి. ఇప్పుడు మనం ఫౌండేషన్ అంతా వేసిన తర్వాత మన ఫేస్ అనేది ఒక ఈవెన్ టోన్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక కలర్ అనేది తెప్పించడానికి మనం బ్లష్ అనేది యూజ్ చేస్తుంటామండి. ఫర్ బ్లషింగ్ పర్పస్ నేను ముందు చెప్పినట్లే ఇలాంటి రౌండ్ అండ్ ప్లఫీ బ్రష్, మనం కాంటూరింగ్ యూజ్ చేసిన బ్రష్ే మనము బ్లషింగ్ పర్పస్కి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది కాకుండా ఇలాంటి ఒక బ్రష్ అనేది ఉందండి, స్టిప్లింగ్ బ్రష్ అంటారు. ఇలా డియో ఫైబర్ మీన్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో మనము బ్లష్ అనేది మనము బ్లెండ్ అనేది చేసుకోవచ్చు. అందరికీ ఫేవరెట్ అయిన ఒక థింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి హైలైటింగ్ అనేది చాలా ఇష్టం. ఎందుకంటే ఒక ఫేస్లో ఒక గ్లో అనేది ఇస్తుందన్నమాట. ఆ గ్లో కోసం హైలైటింగ్ అనేది చేస్తుంటారు. సో హైలైటింగ్ పర్పస్కి మనకి మార్కెట్లో టూ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఇస్ లైక్ అందరికీ తెలిసిందే ఇలాంటి ఫ్యాన్ బ్రష్ అన్నమాట. ఈ ఫ్యాన్ బ్రష్తో మనము ఇలా హైలైటింగ్ చీక్స్ అన్ని హైలైట్ చేసుకోవచ్చు. ఇన్నర్ కార్నర్స్ ఆఫ్ ది ఔటర్ కార్నర్ ఆఫ్ ది ఐబ్రో మనము హైలైట్ చేసుకోవచ్చు. చిన్ అప్పర్ లిప్ నోజ్ బ్రిడ్జ్ ఎనీథింగ్ మనం దీంతో చేసుకోవచ్చు అన్నమాట. అండ్ అదేలాగా మార్కెట్లో ఇలాంటి ఫ్లాట్ ప్లఫీ బ్రష్ ఉందండి. ఇలా స్మాల్గా ఫ్లాట్గా ఉంటుంది బట్ ఫ్లఫీగా ఉంటుంది పైన. సో ఈ బ్రష్తో మనం ప్రోడక్ట్ అనేది ఇలా అప్లై చేసి బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట. ఈ రెండింటికి ఏంటి డిఫరెన్సియేషన్ అని అంటే ఈ దీంట్లో అయితే మనకి లెస్ ప్రోడక్ట్ అనేది డిపాజిట్ అవుతుందండి, ఈక్వల్గా డిపాజిట్ అవుతుంది. దీంతో అయితే ఏంటంటే ప్రోడక్ట్ ఎక్కువగా డిపాజిట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒకవేళ డ్రై స్కిన్ పీపుల్ వాళ్ళు అయితే మీరు ఎక్కువగా మనకి షైన్ కావాలనుకున్నప్పుడు ఇలాంటి బ్రష్ మీరు యూస్ చేసుకున్నారంటే ఎక్కువ ప్రోడక్ట్స్ అనేది డిపాజిట్ అవుతుంది. ఫర్ ఆయిలీ స్కిన్ పీపుల్కి అయితే టోటల్గా ఆయిల్ ఫ్లేస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తక్కువగా కావాలి అని అనుకుంటారు. అలాంటప్పుడు ఇలాంటి బ్రష్ యూస్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ డ్యూయల్ పర్పస్కి ఈ బ్రష్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట, ఎందుకంటే ఇట్స్ అ బిల్డబుల్ వన్ కాబట్టి. ఇప్పుడు మనకి ఫేస్ ఫుల్గా మనకి సెట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం ఐబ్రోస్కి వెళ్ళిపోదామండి. ఫర్ ఐబ్రోస్కి మనకి ఇలాంటి ఒక స్పూలీ అంటారు దీన్ని, ఇలాంటి బ్రష్ని లైక్ మస్కరా వ్యాండ్ లాగా ఉంటుంది, దీన్ని స్పూలీ అంటారు. దీంతో మనం హెయిర్ని కూమ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి ఏదన్నా మనం ప్రోడక్ట్ డిపాజిట్ చేస్తుంటే ఎక్సెస్గా దాన్ని కూడా మనము రిమూవ్ చేసుకునేదానికి ఈ బ్రష్ అయితే యూజ్ అవుతుందండి. అండ్ అట్ ద సేమ్ టైం ఫర్ ఫిల్లింగ్ పర్పస్ ఇటువంటి యాంగిల్డ్ బ్రష్ అండి. ఇలా వన్ సైడ్ యాంగిల్డ్గా ఉంటుంది బ్రష్. ఇలాంటి యాంగిల్ బ్రష్తో మనం అనేది ఐబ్రోస్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. మీరు మోస్ట్లీ మీరు ఐ పెన్సిల్స్ యూజ్ చేస్తున్నారంటే మీకు ఈ బ్రషెస్ అవసరం లేదు. కొంతమంది క్రీమ్ బేస్డ్ వన్, కొంతమంది పౌడర్ బేస్డ్ వన్ యూజ్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి బ్రష్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో అప్పుడు మీరు ఈ బ్రష్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఐకి వెళ్ళిపోదాము. మేజర్ పార్ట్ మన ఐలో ఐ మేకప్కి చాలా టైప్స్ ఆఫ్ బ్రషెస్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐ బ్రషెస్ ఉన్నాయి. సో మోస్ట్లీ అది ప్రొఫెషనల్ పర్పస్ కోసం. ఒక బేసిక్ మేకప్కి సెల్ఫ్ గ్రూమింగ్కి అన్ని బ్రషెస్ అవసరం లేదు. సో ఈవెన్ దో నేను వచ్చి మీకు ఎనీ టైప్ ఏమేమి బ్రషెస్ ఉన్నాయనేది చూపిస్తాను. అండ్ నెక్స్ట్ అవి దేనికోసం అనేది చూపిస్తాను. చూడండి మార్కెట్లో ఇన్ని టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవి అన్నమాట ఐకి యూజ్ చేసే మేకప్ బ్రషెస్. ఫస్ట్ మన ఏంటంటే మన ఐకి మన ఐ షాడోని బ్లెండ్ చేసుకునే దానికి ఇలాంటి రౌండ్ ఫ్లఫీ బ్రష్ మనం యూజ్ చేస్తామండి. అప్పుడే మనకి ఈజీగా ఐ షాడో అనేది బ్లెండ్ చేసుకోవచ్చు ఐస్ మీద. ఇది దానికోసం, బ్లెండింగ్ పర్పస్ కోసం మనం ఈ బ్రష్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ అందులోనే మనకి ఇలాంటి స్మాల్గా ఉంటుంది కానీ ఫ్లఫీగాను ఫ్లాట్గాను ఉంటుందన్నమాట. ఇక్కడ ఇది కూడా ఏంటి అంటే మనకి బ్లెండ్ చేసుకునేదానికే, బట్ ఇలా మనము డెప్త్ని క్రియేట్ చేసుకునేదానికి లైక్ మన కర్వ్స్ ఉంటాయి కదా, సో ఆ సాకెట్స్ని మనము డిఫైన్ చేసుకునేదానికి ఇది యూజ్ అవుతుంది. సో స్మాలర్ ఏరియాస్కి ఇది వర్క్ అవుతుందండి. సో ఇప్పుడు దీంట్లో డ్యూయల్ పర్పస్కి యూజ్ అయ్యేది ఏంటంటే ఇదన్నమాట. ఫ్లాట్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం పైన రౌండ్గాను ఫ్లఫీగాను ఉంటుందన్నమాట. ఈ బ్రష్ ఏంటి అంటే మనము ప్రోడక్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని బ్లెండ్ చేసుకునేదానికి యూజ్ అవుతుంది ఔటర్ కార్నర్లో, అదేలాగా సాకెట్స్ని డిఫైన్ చేసుకునేదానికి యూజ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం బ్లెండింగ్ పర్పస్కి కూడా యూజ్ అవుతుందన్నమాట. సో ఆల్ ఇన్ వన్ అన్నమాట ఈ బ్రష్. దీంతో మనము గ్లిటర్స్ని కూడా అప్లై చేసుకోవచ్చు అండి దీంతో, బట్ మోస్ట్లీ మనం గ్లిటర్స్ అప్లై చేసుకునేదానికి ఫింగర్ యూజ్ చేస్తే చాలా బెస్ట్ అండి.
నెక్స్ట్ వచ్చేంటంటే ఇది కూడా ఒక స్మాల్ బ్రష్ అండి, బ్లెండింగ్ బ్రష్, స్మాల్ బ్లెండింగ్ బ్రష్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఫర్ ప్లేస్మెంట్ ఆఫ్ ది ఐ షాడో ఔటర్ కార్నర్లో ప్లేస్మెంట్ చేయడానికి, లైక్ మనం డిఫైన్ చేయడానికి ఇలాంటి షార్ట్గా ఉంటుంది, థిక్గా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది ఈ బ్రష్. ఇది జస్ట్ ఫర్ ప్లేస్మెంట్ పర్పస్కే అండి, ఔటర్ కార్నర్లోకి. నెక్స్ట్ ఇదండి, ఫ్లాట్గా ఉంది, పైన రౌండ్గాను ఫ్లఫీగాను ఉంది. ఇది కూడా ఏంటంటే బ్లెండింగ్ పర్పస్కి యూజ్ అవుతుంది అనమాట. ఐ షాడో ప్లేస్ చేసి బ్లెండ్ చేసుకునేదానికి ఇది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. కొంతమంది ఇన్నర్ కార్నర్ని హైలైట్ చేసుకోవాలన్నా, లేకుంటే స్మర్జ్ చేసుకోవాలన్నా, లైక్ ఐలైనర్ స్మర్జ్ చేసుకోవాలన్నా, దానికి ఎటువంటి టైప్ ఆఫ్ బ్రషెస్ అంటే ఇలా ఉంటుందండి. పెన్సిల్ బ్రష్ అంటారు దీన్ని. ఇలా పెన్సిల్ లాగా స్మాల్గా ఉంటుంది, పైన రౌండ్గా ఉంటుంది, స్టిఫ్గానే ఉంటుంది. సో దీంతో ఏంటంటే మనం ఇన్నర్ కార్నర్ని హైలైట్ చేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం స్మజ్ చేసుకోవచ్చు, కింద వచ్చి మనం డిఫైన్ చేసుకోవచ్చు ఐ షాడోస్తో. సో ఈ బ్రష్ అనేది అన్నిటికీ పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మీరు గ్లిటర్స్ యూస్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే ఇలాంటి ఫ్లాట్ బ్రష్, ప్రోడక్ట్ డిపాజిట్ చేయడానికి ఇలాంటి ఒక ఫ్లాట్ బ్రష్తో మనము గ్లిటర్స్ అనేది ప్లేస్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇట్స్ లుక్స్ లైక్ సేమ్ థింగ్ లైక్ కన్సీలర్ బ్రష్ అనమాట. ఐలైనర్ అనేది యూస్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ద ఫేవరెట్ థింగ్ అని చెప్పచ్చు చాలామందికి. ఐలైనర్ నాకైతే ఫేవరెట్ అండి, నాకు ఐలైనర్ లేకుండా నేను ఉండలేను. ఐలైనర్ అనేది ఎక్కువ యూస్ చేస్తుంటాను. సో ఐలైనర్కి చాలామందికి ఏంటంటే బ్రష్ అనేది దాంట్లోనే వచ్చేస్తుంది లైనర్ కోసం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. బట్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ జెల్ లైనర్స్ యూస్ చేస్తున్నారన్నప్పుడు మాత్రం మీకు బ్రష్ అనేది యూజ్ అవుతుందండి. ఇలాంటి బ్రష్ ఇలా థిన్గా ఉంటుంది, దీంట్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఇది కొంచెం థిక్, ఇది కొంచెం మరీ థిన్ బ్రష్, చాలా పలచగా ఉంటుంది. సో ఇలా టూ టైప్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇలాగా యాంగిల్ బ్రష్ లాగా ఉంటుంది ఇలా. సో దీంతో కూడా మనము ఐలైనర్ అనేది యూస్ చేసుకోవచ్చు అన్నమాట, జెల్ లైనర్స్ యూస్ చేసుకోవచ్చు ఈజీగా. ఇది ఐలైనర్ పర్పస్కి. నెక్స్ట్ మనము లిప్స్కి వెళ్ళిపోదాం. ఫర్ లిప్స్టిక్కి కూడా మనకి లిప్స్టిక్లోనే వ్యాన్స్ అనేది వచ్చేస్తుంది, సో అప్లై చేసుకోవడానికి. సో మనం స్పెసిఫిక్గా సపరేట్ వ్యాన్స్ అనేది మనకి అవసరం లేదు, బ్రషెస్ కూడా అవసరం లేదు ఫర్ పర్సనల్ పర్పస్. బట్ మీరు ఒకవేళ ప్రొఫెషనల్ వాళ్ళకైతే మాత్రమే మోస్ట్లీ యూస్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు చాలా మందికి యూస్ చేయాలి కాబట్టి, దాన్ని వాష్ చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు బ్రషెస్ యూస్ చేస్తూ ఉంటారు. సో దానికి ఏంటి అంటే ఇప్పుడు మనం లిప్ లైనర్కి కూడా లిప్ పెన్సిల్స్ అనేది ఉన్నాయి. సో బేసిక్ వాళ్ళకి వాళ్ళ పర్సనల్ పర్పస్కి అయితే మనకి అవసరం లేదు. ఫర్ లిప్ లైనింగ్ పర్పస్కి ఇలాంటి ఫ్లాట్గా ఉంటుంది, స్టిఫ్గాను స్మాల్గాను, పైన వచ్చి ఇలా ఓవల్ షేప్లో ఉంటుందండి, ఇలా ఓవల్గా ఇలా. దీంతో ఏం చేస్తామంటే ఈ షార్ప్ ఎడ్జ్తో మనము లిప్ని లైన్ చేసుకోవచ్చు అనమాట. ఇది లైనింగ్ పర్పస్కి యూజ్ అవుతుంది అండ్ అప్లికేషన్కి కూడా యూజ్ అవుతుంది అనమాట. అదేలాగా ఇప్పుడు మీరు లిప్ని బాగా అప్లై చేసుకొని ఇలాగ యాంగిల్ బ్రష్ ఉంటుంది, ఇలాగా యాంగిల్ బ్రష్ స్మాల్గా ఉంటుంది ఇలా. దీంతో మనం లిప్స్టిక్ని మనం అప్లై చేసుకోవచ్చు, ఇది అనమాట లిప్స్టిక్కి. సో ఇప్పుడు మీకు ఆల్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ అనేది మీకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నది చూపించాను, అది దేనికి యూజ్ అవుతుందని కూడా మీకు చెప్పాను. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఒక బేసిక్ మేకప్ వాళ్ళకి ఇన్ని బ్రషెస్ మనకి అవసరమా అంటే అవసరమే లేదండి. ఓన్లీ ఒక ఫ్యూ బ్రషెస్తో మనం ఫుల్ మేకప్ని ఈజీగా సూపర్గా ఎలా వేసుకోవాలో, ఐ మీన్ దేంతో యూస్ చేసుకొని వేసుకోవచ్చో మీకు నేను చెప్తాను. ఫస్ట్ మనకి ఏంటి అంటే మనకి ఏం కావాలి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. ఇప్పుడు మీకు బ్రషెస్ అన్నీ ఐడియా వచ్చేసింది. సో మీకు ఏం కావాలి, నేను ఫౌండేషన్ వేసుకొని జస్ట్ పౌడర్ వేసుకుంటే చాలు అనుకుంటే ఈ ఒక్క బ్యూటీ బ్లెండర్ చాలండి ఫౌండేషన్ వేసి పౌడర్ చేసుకోవడానికి. నేను ఐ మేకప్ వేసుకుంటానండి, నాకు ఐ మేకప్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ వేసుకోవాలి అంటే మీరు ఐ మేకప్లో అంటే ఒక 2-3 బ్రషెస్ అనేది పెట్టుకోవాలండి. మీకు ఐ మేకప్లో నాకు ఒక్క బ్రష్ చాలు, నాకు డ్యూయల్ పర్పస్కి నేను ఎక్కువ పోను బట్ మీడియంగా యూస్ చేస్తాను అంటే ఒక బ్రష్ చాలు ఫర్ ఐ మేకప్కి. ఇది ఫ్లాట్ రౌండ్ ఫ్లఫీ బ్రష్ అన్నమాట, దీంతో అన్నీ యూస్ చేసుకోవచ్చు. ఒక్క ఐ మేకప్కి ఒక బ్రష్, బ్యూటీ బ్లెండర్ లేకుంటే బ్రష్తో, కబుకి బ్రష్ ఉంది కదండి, ఇది కబుకి బ్రష్తో మనము బ్లెండ్ చేసుకోవచ్చు ఫౌండేషన్. సో ఇది ఒక బ్రష్.
సో ఇప్పుడు 2 బ్రషెస్ అనేది అవైల్ మనకి చాలు. దిస్ ఇస్ ఆప్షనల్. అండ్ నెక్స్ట్ ఫర్ పౌడరింగ్ పర్పస్కి ఇలాంటి రౌండ్గా ఉండే ప్లఫీ బ్రష్. ఎందుకు నేను ఈ బ్రష్ చెప్తున్నాను అంటే మీకు బిగ్ ఫ్లఫీ బ్రష్ కావాలంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. నాకు ఇన్నర్ కార్నర్కి చాలా కష్టంగా ఉందన్నప్పుడు ఇలాంటి బ్రష్తో మనము ఇన్నర్ కార్నర్ని సెట్ చేసుకునేదానికి అన్నిటికీ యూజ్ అవుతుంది కాబట్టి ఈ బ్రష్. సో పౌడరింగ్ పర్పస్కి ఈ బ్రష్. సో టోటలీ 3 బ్రషెస్ అన్నమాట. ఫర్ బ్లషింగ్ కాంటోరింగ్కి ఒక బ్రష్ అండి. ఈ బ్రష్తో మనం బ్లష్ చేసుకోవచ్చు, కాంటోర్ చేసుకోవచ్చు, ఈవెన్ మనం పౌడరింగ్ కూడా చేసుకోవచ్చు అండి ఈ బ్రష్తో. ప్రాబ్లం ఏం లేదు. బట్ అంటే ఎక్కువ ప్రోడక్ట్ డిపాజిట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి పౌడర్ అనేది. సో అందుకని సో బెటర్ మీరు ఈ బ్రష్ యూస్ చేయడం బెటర్. సో టోటలీ ఇప్పుడు మనకి ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి. నెక్స్ట్ నేను హైలైటింగ్ అవన్నీ ఏం చేసుకోనండి, నాకు అవసరం లేదు అనుకుంటే మీకు ఈ హైలైటర్ బ్రష్ అవసరం లేదు. లేదు నేను చేసుకుంటాను అంటే యూ క్యాన్ టేక్ దిస్ బ్రష్. అదేలాగా మీకు ఐబ్రోస్కి మీకు ఎట్లా మనకి ఐబ్రో పెన్సిల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఏం అవసరం లేదు. కన్సీలర్కి ఖచ్చితంగా ఇలాంటి ఒక కన్సీలర్ బ్రష్ అనేది మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోండి, బ్లెండింగ్ బ్రష్. సో మీరు కన్సీల్ ప్లేస్ చేసుకోవచ్చు, బ్లెండ్ చేసుకోవచ్చు. టోటలీ మనకి ఇప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయంటే 6 బ్రషెస్తో మనము టోటల్ మేకప్ యూస్ చేయొచ్చు. దీంట్లో కూడా మనకి అవసరం లేదు అనుకుంటే దీన్ని తీసేయచ్చు. సో టోటలీ 5 బ్రషెస్తో సరిపోతుంది. అది కూడా అవసరం లేదు అనుకుంటే నాకు ఈ 4 బ్రషెస్తోనే టోటల్ మేకప్ మీరు ఫినిష్ చేసుకోవచ్చు. నాకు ఇవి కూడా అవసరం లేదు అనుకుంటే ఈ ఒక్క బ్యూటీ బ్లెండర్తోనే మీరు ఫుల్ మేకప్ అనేది చేసుకోవచ్చు. దీంతోనే పౌడరింగ్ చేసుకోవచ్చు, కాంటరింగ్ చేసుకోవచ్చు, బ్లషింగ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు అన్నమాట ఈ బ్యూటీ బ్లెండర్తో. ఇది అండి ఈ బేసిక్ మేకప్ వేసుకోవడానికి బ్రషెస్ కావాల్సినది. అండ్ టోటల్ బ్రష్ డీటెయిల్స్ మీకు నేను చూపించాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.